భూమండలమంతా వ్యాపించి ఉన్న అమ్మవారిని అయ్యవారిని కీర్తించాలి అంటే అది ఒక్క అన్నమాచారుల వారికే సాధ్యం. ఇటీవలి కాలంలో బాణి సమకూర్చుకున్న ఈ సంకీర్తనను చిన్నారుల స్వర విన్యాసంతో కలిపి ఆస్వాదిద్దాం. స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం హంసానంది, గానం అక్షయ సింధుజ. కంతుని బలమై కలుగగను పంతముల పిరుదు
ఖ్యాతః స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అనేటువంటి మధుర భక్తి సంప్రదాయంలో చాలా విశిష్టాద్వైత తత్వాన్ని అంతా కూడా పోహళించి పొగరు వెన్నెలను గురిపించేటువంటి పదములతో రమణీయంగా ఈ యొక్క కృతిని వారు సిద్ధం చేస్తే దాన్ని స్వరపరిచినటువంటి తీరు కూడా చాలా మనోజ్ఞంగా ఉంది. విశేషించి మీరు ఇరువురు కూడా చాలా అభ్యాసం చేసి పాడారు దీన్ని. స్పష్టంగా మీ యొక్క కృషి అంతా కూడా ప్రకటితం అవుతుంది మీరు పాడేటువంటి విధానంలోనే. మీకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు శ్రీనివాసుడు అన్నమయ్య అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేష. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులు వారి కుమారులు పెద్ద తిరుమలాచార్యులు వారు. ఆయన శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ రాసిన సంకీర్తనల్ని వింటున్నప్పుడు పెద్ద తిరుమలాచార్యులు వారు తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తారు. ఆయన సంకీర్తనలతో కూడిన గీత గుచ్చాన్ని మా గాయని గాయకుల బృందం ఆలపిస్తుంది. ఆనందిద్దాం, ఆ దేవదేవుని కృపకు పాత్రులవుదాం. మేరు గోబోణి
అంగన విభుగూడెదది కాలముగాక అంగజునికి దిగ్గాలమాయెనుగాక అందముగా చిత్తగించుము ఔభడీశ్వరా ఇందే కలిగే నీకును ఇన్ని భోగాలు అందముగా చిత్తగించుము ఔభడీశ్వరా ఔభడీశ్వరా మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవనే మాయా మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవనే మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనే మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనే మాయా జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను ఈ చిత్తం వికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను గోవిందము కుంద కృష్ణ
ఈ జయంతి ఉత్సవాల్లో ఈ రోజంతా కొనసాగిన సంకీర్తనలోకి ఎత్తు అయితే ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించిన ఈ గీతగుచ్చం మీ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఒక ఎత్తుగా విలసిల్లింది. మీరందరూ చాలా కృతకృత్యులయ్యారు. మీకు అభినందనలు. అన్నమాచార్యులు వారి జయంతి మహోత్సవాల్లో ఆత్మావై పుత్రనామాసి అంటారు కనుక పెద్ద తిరుమలాచార్యులు వారి యొక్క కీర్తనలు కూడా పాడటం అనేటువంటిది ఒక సంప్రదాయమే. నిజానికి ఈ గీత గుచ్ఛం అనేటువంటిది ఒక ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైతే దానికి ఆద్యులు ఆరాధ్యులు కీరవాణి గారే. ఎందుకంటే అన్నమయ్య సినిమాలో ఈ విధంగా ప్రారంభమైంది. అదే కాదు, మీరు ఇందాక గోవింద గోవింద అన్నారే, అది కూడా ఆ సినిమా నుంచే ప్రారంభమైంది. తర్వాత ఎంతోమంది ఈ పాటకు పట్టాభిషేకంలో స్వరకర్తలు స్వరపరిచినప్పుడు, అంటే ఒక మంచి విషయము ప్రజల్ని ఆకట్టుకునేటువంటి విషయం కనుక వస్తే తర్వాత దాన్ని అందరూ అనువర్తిస్తారు అనేటువంటి దానికి సజీవ సాక్ష్యం. మీ అందరూ కూడా నవరత్నాలు, 9 మంది ఉన్నారు కాబట్టి, అంటే నవరత్నాలు అంటే ఆ రత్నాలని కాదు, నవనవోన్మేషంగా కొత్త కొత్త హరితమైనటువంటి భావనలతో పాడుతూ ఉన్నారు కనుక అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.